మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో స్నేహ డిగ్రీ కళాశాలలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ కరస్పాండెంట్ లయన్ వెలిశెట్టి సత్యనారాయణ ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. బతుకమ్మలను అందంగా పేర్చిన ఇంటర్మీడియట్ ముగ్గురు అమ్మాయిలకు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ముగ్గురు అమ్మాయిలకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడైనా ఏ విధమైన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ పండుగ జరుపుకోవటం జరుగుతుందన్నారు. ఎన్ని రోజుల పాటు బతుకమ్మ ఆటలు ఆడిన తర్వాత చెరువులో నిమజ్జనం చేయటం జరుగుతుందని తెలిపారు. మహిళలకు పెద్ద పండుగ, గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని మహిళలంతా ఒకే చేట చేరుకుని బతుకమ్మ పాటలతో పాటు మనిషి బాగోగులు కూడా తెలుసుకోవటం జరుగుతుందని తెలిపారు. సూపర్ ఫేమస్ గా వెలుగొందుతా ఉంది. దానికి సత్యనారాయణ గారి ఓపిక మెచ్చుకోవాలి. వారు నేను కూడా చాలా సందర్భాల గతంలో ఫోన్ చేసి పేదవారికి తక్కువ ఫీజు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుండే. చాలా కన్విన్స్ అయ్యేవాళ్ళు, చాలా హెల్ప్ చేసిన అట్లాంటి పేదవారికి. ఇప్పుడు కూడా అట్లా కంటిన్యూ అవుతుందంటే నిజంగా కూడా వారి ఓపికకు, వారి మెయింటైన్ చేసే విధానానికి, అక్కడ పనిచేసే లెక్చరర్స్కి అందరికీ కూడా ఈ క్రెడిట్ పోతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పేదవారందరికీ కూడా ఈ కాలేజు మంచిగా ఉపయోగపడింది. మరి రాబోయే కాలంలో కూడా మేము కూడా ఒక రెసిడెన్షియల్ కాలేజీలో పెట్టాలనుకుంటున్నాం. మీ కాలేజ్ అది ఇస్తే, అది ప్లేస్ ఇస్తే మేము పెడతాం. అది అయితే ఇంకా మనకు అది వస్తుంది, వచ్చిన తర్వాత ఆలోచించేద్దాం. మీకైతే నేను నిజంగా కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా, ఎందుకంటే శుభాకాంక్షలు చెప్తా, ఎందుకంటే మీరు బాగా నడిపిస్తున్నారు, నడిపిస్తారు, నడిపించండి. ఓకే, డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ యూ ఆల్వేస్, నో ప్రాబ్లం. ఓకే.